प्रकाशम जिल्लालो कोरोना वैक्सीन विकटिंचे युवा डाक्टर धनलक्ष्मी तीव्र अस्वस्थतकु गुरैंदि ओंगोलु जीजीहेच तो पाटु संगमित्र हास्पिटल चिकित्स अंदिंचिना फलितं लेकुंडा पोयिंदि दींतो मेरुगैन वैद्यं कोसं डाक्टर धनलक्ष्मिनि चेन्नै आस्पत्रिकि तरलिंचारु ఒంగోలు జీజీహెచ్ లో డాక్టర్ గా పనిచేస్తున్న ధనలక్ష్మి ఈ నెల 23న కరోనా వాక్సిన్ తీసుకున్నారు. అయితే 24 నుండి ధనలక్ష్మి జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో జీజీహెచ్ లో వైద్యులు చికిత్స అందించారు. కానీ జ్వరం ఎక్కువ కావడంతో పాటు ఒక్కసారిగా బీపీ తగ్గిపోయింది. వెంటనే అప్రమత్తమైన జీజీహెచ్ వైద్యులు చికిత్స కోసం ప్రైవేట్ సంఘమిత్ర ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. కానీ అక్కడ కూడా ఫలితం లేకుండా పోయింది. దీంతో మెరుగైన వైద్యం కోసం డాక్టర్ ధనలక్ష్మిని చెన్నై అపోలో హాస్పిటల్ కు తరలించారు. ప్రత్యేక ఏర్పాట్లు ఉన్న అంబులెన్స్ లో డాక్టర్ धनलक्ष्मी चेन्नई तरलिंचारु बीडीएस डाक्टर मन जनरल हास्पिटल जनरल ड्यूटी मेडिकल आफीसर का कोविड ड्यूटी रिक्रूट तनु साटर्डे वैक्सीन तीसुकोवडं जरिगिंदि अंटे 23वा तारीख अनुकुंटा ఆ తర్వాత సండే కాస్త ఫీవరిష్ గా ఉందని చెప్పి ఆమె జనరల్ హాస్పిటల్ లో ఓపీకి వచ్చి ట్రీట్మెంట్ జనరల్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. తర్వాత మళ్ళీ ఇవాళ కాస్త 12 గంటల 30 నిమిషాలకి జనరల్ హాస్పిటల్ కి వచ్చి మళ్ళీ ఇబ్బంది ఉందని చెప్పడం తోటి అక్కడ అడ్మిట్ చేసుకొని జనరల్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత రెస్పాండ్ అవ్వకపోతే కొద్దిగా बीपी तग्गडं वल्ल संगमित्र हास्पिटल लो जनरल हास्पिटल कंटे बेटर फेसिलिटी उंदनि चेप्पि इक्कडिकि शिफ्ट चेसि इक्कड उन्न ड्यूटी डाक्टर्स एमर्जेंसी केर लो पेट्टि